అందరం కలిసి నలభై ఐదు నలభై ఆరు వచనాలు చదువుకో. నలభై ఐదు నలభై ఆరు వచనాలు. మరియు పరలోక రాజ్యము మంచి ముత్యములను కొన వెతుకుచున్న వర్తకుని పోలినది. అతడు అమూల్యమైన ఒక ముత్యమును కనుగొని పోయి తన కలిదంతా అమ్మి దానిని కొనెను. ప్రకటన గ్రంథము ఐదవ అధ్యాయం తొమ్మిది పది వచనాలు. ప్రకటన గ్రంథము ఐదవ అధ్యాయము తొమ్మిది పది వచనాలు. తొమ్మిది పది. ఆ పెద్దలు, నీవు ఆ గ్రంథమును తీసుకుని దాని ముద్రలను విప్పుటకు యోగ్యుడు, నీవు వధింపబడిన వాడవై నీ రక్తమిచ్చి ప్రతి వంశములోనూ కొత్త పాట పాడదా. పరలోకపు తండ్రి, కొత్త పాట మేము పాడాలని మీకు ఇష్టమైంది. ఆ పాట మాకు నేర్పించారు, అందుకే మీకు వందనాలు. చేరి వచ్చిన భక్తుల కొరకై వందనాలు. మరి రావాల్సిన వారిని, మార్గంలో ఉన్న వారిని భద్రపరిచి క్షేమంగా తీసుకురండి. ప్రభువా, నీ కాపుదలకు నూట ఇరవై ఒకటో కీర్తనకు ఎనిమిదో వచనానికి అప్పగిస్తూ సహవాసం దీవించము. మరి ఆన్లైన్ ద్వారా కూడా వింటున్న వారిని కూడా జ్ఞాపకం చేసుకుని సహవాసం దీవించము. భవిష్యత్తులో ఇంకా పరిచయం విస్తరింపచేయండి. యేసు ప్రభు పేరిట వేడుచున్నాం తండ్రి. బైబిల్ గ్రంథంలో మనకు రోమా ఒకటో అధ్యాయం ఇరవై వచనంలో ఒక మాట ఉంటుంది. దేవుడు జగదుత్పత్తి మొదలుకొని సృజించిన వస్తువులను బట్టి దేవుని యొక్క నిత్యశక్తి, దేవుని అదృశ్య లక్షణములు, దేవుని దేవత్వం బయలుపరచబడతాయంట. ఎవరైనా చదవండి రోమా ఒకటో అధ్యాయం ఇరవై వచనం. లేదు అందరు చదవండి, చూద్దాం ఎంత మాత్రం చదువుతారు. త్వరగా రోమన్స్ 120. సృష్టిలో ప్రతి యొక్క సృష్టి అంటే ఎన్నో ఉన్నాయి. ఏది తీసుకున్నా అందులో మూడు సంగతులు ఉంటాయంట. ఒక సంగతి దేవుని యొక్క దేవత్వం. చెప్పండి, దేవుని యొక్క దైవత్వము, దేవత్వం. ఓకే, గాడ్ హెడ్షిప్ అంటారు. దేవుని యొక్క దైవత్వం ఉంటుందంట. రెండవది దేవుని అదృశ్య లక్షణాలు ఉంటాయంట. ఏముంటాయంట? దేవుని యొక్క అన్విజిబుల్ క్యారెక్టర్, దేవుని యొక్క అదృశ్యమైన వ్యక్తిత్వము రెండవదిగా బయలుపరచు. మూడవది నిత్యశక్తి. ఏంటి నిత్యశక్తి? ఈ మూడు దేవుడు చేసిన వస్తువులలో ఉందంట. మనం మట్టి తీసుకొని, మట్టి దేవుడే చేశాడు, అందులో కూడా ఈ మూడు ఉంటాయి. ఒక పుష్పం చేశాడు, పుష్పములో ఈ మూడు ఉంటాయి. ఒక ఫలం చేశాడు, ఫలం అంటే పండు, ఫ్రూట్లో కూడా ఇవన్నీ ఉంటాయి. చెట్లు కూడా మూడు ఉంటాయి. ఎన్నో నేర్చుకునేవి ఎన్నో ప్రతి ఒక్క సృష్టిలో ఉన్నాయి. అలాంటి సృష్టిలో ఒకటి ఏంటంటే ముత్యము. ఏంటి ముత్యం? ఈ ముత్యం కూడా దేవుని యొక్క అదృశ్య లక్షణాలను చూపిస్తుందంట, దేవుని యొక్క నిత్యశక్తిని చూపిస్తుందంట, దేవుని యొక్క దైవత్వాన్ని చూపిస్తుందంట. సరే, దీన్ని ఈ కోణంలో మనము ధ్యానించుకుంటూ పోతే ఇక్కడ ఒక వర్తకుడు ఉన్నాడు. చెప్పండి, ఒక వర్తకుడు. బైబిల్లో యేసుప్రభుకి చాలా పేర్లు ఉన్నాయి. వ్యవసాయకుడు, నా తండ్రి వ్యవసాయకుడు అంటాడు. తర్వాత సముద్రములో వేసిన వల అన్నాడు. అంటే చేపలు పట్టే జాలరి కూడా యేసుప్రభుకు పోలిక. నేను మంచి కాపరిని అన్నాడు. అంటే గొర్రెలు కాసేవాడు కూడా యేసుప్రభుకు పోలిక. చూడండి, గొర్రెలు కాసేవాడు యేసుప్రభుకు పోలిక, చేపలు పట్టేటోడు యేసుప్రభుకు పోలిక, భూమి దున్నే వ్యవసాయకుడు రైతు. రైతు అంటే ఎవరు అర్థము? యేసుప్రభు యొక్క ఛాయ, యేసుప్రభు యొక్క పోలిక. తర్వాత ఇక్కడ ఒక వర్తకుడు ఉన్నాడు. బిజినెస్. ఏంటి? యేసుప్రభు చాలా మంచి బిజినెస్ మ్యాన్.
అండ్ బిజినెస్ ఫెయిల్ కాదు. ఏ బిజినెస్ అయినా ఫెయిల్ అవుతుంది కానీ ఏసయ్య బిజినెస్ అస్సలు ఫెయిల్ కాదు. ప్రభు గొప్పవాడు. సరే, చాలా చాలా దీన్ని మనం ధ్యానించుకుంటూ వెళ్ళచ్చు. వాటిలో ఒకటి వర్తకుడైన ఈ వర్తకుడికి ఒక మంచి లక్షణం ఉంది. ఏమిటంటే, తన వర్తకంలో ముత్యములను కొనడానికి వెతుకుతున్నాడంట. ఏం వెతుకుతున్నాడంట? ముత్యములను. ఏ ముత్యములు అవి? మంచి ముత్యములు. ఏమంట? మంచి ముత్యములను కొన వెతుకుచున్న వర్తకుడంట. ఎవరు? యేసుప్రభు. ఎవరు? మంచి ముత్యములు. ఇక్కడ ఉన్నాయి కొన్ని ముత్యాలు, మంచి ముత్యాలు. ఏ ముత్యాలు? మంచి ముత్యాలు. ఈ మంచి ముత్యములను కొన వెతుకుచున్న వర్తకుని పోలిందంట. ఈ వర్తకుడు వెతికాడు వెతికాడు. ఒక చోట ఒక దగ్గర ఒక ముత్యం ఉందంట. అడిగాడంట. వాడు అన్నాడు, ఏ ముత్యాలు అండి, ఏ ముత్యాలు, మంచి ముత్యాలు ఉన్నాయనంట. ఇటు వర్తకుడు వెళ్ళాడు. అబ్బాయ్, చూపించు ముత్యాలు అన్నాడు. మీరు కొనలేరు లేని పోండి సార్ అన్నాడు. నేను కొనలేను ముత్యమా? చూపించయ్యా అన్నాడు. మీ వల్ల కాదు సార్ అన్నాడు. సరే, చూపించయ్య, ఒకసారి చూస్తానన్నట. వాడు తన దగ్గర పెట్టదీసి చూపించాడట. దగ్గ మెరిసిపోతుంది ఆ ముత్యం. అన్నాడు, ఎంతయ్యా అన్నాడు. దీని ధర ఎంతో తెలుసా సార్? ఎంతో తెలుసా అన్నాడు. చెప్పయ్యాడు. 2 లక్షలు అన్నాడు. 2 లక్షల. కానీ ఆ ముత్యం చూస్తే ఎంత బేరమాన్నా వాడు 1 రూపాయి తగ్గించట్లే. ఎంత బేరమాన్నా. అప్పుడు ఈ వర్తకుడు అన్నాడు, సరే కొంచెం ఆగు, ఎవరికి ఇవ్వద్దు అని చెప్పేసి నేను తప్పక కొంటాను, ఇంకెవరికి ఇవ్వద్దు, ఇంక పెట్టద్దు వ్యాపారం. ఎవడు దీన్ని కొనలేడు సార్, చాలా ఖరీదైంది ఇది, అంత కొనేంత ఐశ్వర్యం కావద్దా? వస్తున్నారు పోతున్నారు, ధర చూసి వెళ్ళిపోతున్నారు. ముత్యం మాత్రం చాలా బాగుంది, ముత్యం మాత్రం చాలా బాగుంది. సరే, వర్తకుడు వెళ్ళిపోయాడంట. అందరు చెప్పాలకండి, ఆ వర్తకుడు వెళ్ళి తనకు కలిగినది అంతయు అమ్మి వచ్చి ఆ ముత్యమును కొనెను. కలిగి ధర ఎక్కువ ఉంది. ఏముంది? ధర ఎక్కువ ఉంది. వెళ్ళాడు. వెళ్ళేసరికి భార్యకి చెప్పాడు, అమ్మాయి ఒక మంచి ముత్యం చూశానంటే. అవునా, ఎంత ధర? ఏమనుకోదు, ఇల్లు అమ్మేయాల్సి వస్తుంది. ఇల్లు అమ్మేస్తావా? పొలం కూడా అమ్మాల్సి వస్తుంది. పొలం కూడా అమ్మేస్తావా? నీ ఒంటి మీద బంగారు నగలను అమ్మేయాల్సి వస్తుంది. నగలు కూడా అమ్మేస్తావా? ఇంట్లో సామాన్లను అమ్మాల్సి వస్తుంది. సామాన్లు కూడా అమ్మేస్తావా? అన్నీ అమ్మాల్సి వస్తుంది. అంత విలువైందా? ఆలోచించాడు. ఆలోచిస్తే భార్య అనింది, సరే అండి కొందామనింది. వచ్చారు, ఆ ముత్యం చూశారు. అనుకున్నాడంట, నా ఐశ్వర్యం ఏ పాటిది చెప్పండి, నా ఐశ్వర్యము ఈ ముత్యము ఎలా, ముత్యం యొక్క ఎదుట అని చెప్పాడు. తన ఐశ్వర్యం తన కలిగినంత అమ్మి పెద్ద అమౌంట్ తెచ్చాడు. 2 లక్షలు అన్నాడు. 2 లక్షలు ఇచ్చేశాడు, ముత్యం కొన్నాడు. బా, ఎంత సాటిస్ఫాక్షన్ ఉన్నాడంటే తృప్తిగా ఉన్నాడు. ఏం కొన్నాడు? ముత్యం కొన్నాడు. ఇది కథ, ఇది స్టోరీ. యేసుప్రభు చెప్పిన ఉపమానం ఏంటి? దీంట్లో ఉన్నటువంటి సత్యం ఏమిటి? మత్తయి సువార్త 13 అధ్యాయంలో 7 ఉపమానాలు చెప్తాడు యేసుప్రభు. ఎన్ని ఉపమానాలు? 7. దాంట్లో ఒకటి ఈరోజు చెప్తున్నాను. ఈ ఉపమానంలో ముత్యం, మంచి ముత్యము ఏమిటి? మంచి ముత్యం అంటే, అసలు ముత్యం అంటే ఏందో మొదట చూద్దాం. బైబిల్లో ముత్యం ఎక్కడుంది? ముత్యం అనే మాట సామెతల గ్రంథం 31వ అధ్యాయము 10వ వచనం. గుణవతి అయిన భార్య దొరుకుట అరదు, అది అట్టిది ముత్యము కంటే. ఇక్కడ ఆ మాట రాయబడింది, ముత్యం అంట అమూల్యమైనది. ఏంటి ముత్యం? ఏమిటి? ఎందుకు ముత్యం అమూల్యమైందంటే, దానికి 7 సంగతులు ఉంటాయి. ఎన్ని సంగతులు ఉంటాయి? 7 సంగతులు. ఒకటిగా, ఈ ముత్యము తయారు కావాలంటే, మీకు ఒక విషయం, ఒక చిన్న డ్రీమ్ చెప్తాను. వెన్నెల రాత్రి, అందరు చెప్పండి, మూన్ డే. వెన్నెల రాత్రి సముద్రములో ఉన్నటువంటి సముద్రపు క్రిమి, ఒక క్రిమి, దాని పేరు సముద్రపు ఆల్చిప్ప అనే ఒక క్రిమి. ఆ క్రిమి అది ముత్యపు చిప్పలో చిప్పలాగా ఉంటుంది అన్నమాట. దాని లోపల ఉంటుంది అది క్రిమి. ఆ క్రిమి అంటే పురుగు లాంటిది. ఆ పురుగు ఆ చిప్పలో ఉంటుంది. అది ఏం చేస్తుందంటే, సముద్రపు ఆటుపోట్లకు సముద్రగాదములో నుండి ఒడ్డు కొట్టుకొని వస్తుంది. కరెక్ట్గా ఏ రోజుకి?
పున్నమి రాత్రికి. ఆ రాత్రి ఆ ముత్యం చిప్పొచ్చి ఒడ్డున పడి ఆ వెన్నెల, వెన్నెలంటే దానికి ఇష్టం అంట ఆ పురుగుకి, తన చిప్పను ఓపెన్ చేస్తుందట. అస్సలు ఓపెన్ చేయదు, ఓపెన్ చేస్తుంది. ఓపెన్ చేయగానే వెన్నెల రాత్రి కొన్నిసార్లు మంచు వర్షం కురుస్తుందంట. మంచు వాటర్ కనుక దాని మీద పడతానే అబ్బా నాకేమైంది, నాకేమైంది అని చెప్పేసి ఇరిటేట్గా ఫీల్ అవుతుంట. ఏమవుతుంట, అబ్బా నాకేమైంది నాకేమైంది చెప్పేసి తెరుచుకున్న ఆ చిప్పను ఏం చేస్తుంది, మళ్ళా మూసేసుకుంటుంది. మూసేసుకోగానే అది అనుకుంటుంది, అయ్యో బుద్ధి లేక బయటకు వచ్చాను. ఏమనుకుంటుందంట, బుద్ధి లేక బయటకు వచ్చాను అనుకుని బయటకు వచ్చింది. దాని అంతలో మళ్ళీ నీళ్ళు ఆటుపోట్లు మళ్ళీ స్టార్ట్ అయినాయి. మళ్ళీ నీళ్ళ అలలకు మళ్ళీ సముద్రంలోకి వెళ్ళిపోతుంది. వెళ్ళిపోయింది లోపల మళ్ళీ సముద్ర అగాధములోకి వెళ్ళిపోయింది. వెళ్ళిపోయి అక్కడ పోయి అప్పుడు నాకేమైంది, అదేదో పడింది అని ఫీలింగ్తో ఫోబియా, ఏంటి అదొక జబ్బు అనమాట, అదొక ఫోబియాతో ఫీలింగ్తో ఇంకా ఆ రోజు నుంచి జబ్బు పడిపోతుందంట. ఏమైపోతుంది, జబ్బు, ఒక విధమైన జబ్బు దానికి. ఆ జబ్బు ఏంటంటే నోట్లో నుంచి సలైవా అంటే ఏమంటారు దీన్ని, లాలాజలం, ఆ సలైవాని రిలీజ్ చేస్తుంట. ఆ సలైవా రిలీజ్ చేసే కొద్దీ అంత రిలీజ్ చేసిన తర్వాత ఆ క్రిమి చచ్చిపోతుంది. ఆ క్రిమి చచ్చిపోయిన తర్వాత అది రిలీజ్ చేసిన సలైవా క్రిమి అది యునైట్ అయిపోతాయంట, అంటే కలిసిపోతాయంట. అది కరిగిపోతుంది, క్రిమి కరిగిపోతుంది, ఆ సలైవా ఎక్కువైతుంది. ఆ సలైవానే ఆ క్రిమి కొంతకాలానికి, ఎన్ని రోజుల్లో తెలియదు నాకు, కొంతకాలానికి అది ఒక ముత్యముగా తయారవుతుంది. ముత్యము తయారు కావాలంటే అందరు చెప్పండి, ఒక క్రిమి చనిపోవాలి. చెప్పండి, ముత్యం తయారు కావాలంటే ఒక క్రిమి చనిపోవాలి. అంటే ఇప్పుడు చెప్పండి, బంగారం ఉంది, బంగారం తయారు కావాలంటే క్రిమి చావాల్సిన అవసరం లే. ఏమండి, అవునా కదా? ఒక వెండి తయారు కావాలంటే క్రిమి చనిపోవాల్సిన అవసరము లేదు. అయితే ముత్యం తయారు కావాలంటే ఒక ప్రాణి చనిపోవాలి. ఆ ప్రాణి చనిపోతే ముత్యం తయారవుతుంది. ఎవరు ఆ ప్రాణి? మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. తర్వాత చూద్దాం, యేసుప్రభు అంత తొందర పోదు. ఇప్పుడు ఆ ప్రాణి చనిపోయిన తర్వాత అది ముత్యమైంది. కొంతకాలానికి ఈ సముద్ర వ్యాపారస్తులు వలలు వేస్తారంట. వలలు వేసినప్పుడు కొన్ని ముత్యపు చిప్పలు కూడా దాంట్లో పడతాయి. కొన్ని సందర్భాల్లో సముద్ర అగాధములో ఉన్న ఈ ముత్యపు చిప్ప మళ్ళీ ఆటుపోట్లకు మళ్ళీ కొట్టుకొని మళ్ళీ ఒడ్డుకొస్తుందంట. ఒడ్డుకొచ్చినప్పుడు ఈ ముత్యాల వ్యాపారస్తులు ఇదే వాళ్ళ పని, ఆ చిప్పల కోసం వెతుకుతూ ఉంటారు. చైనా వాళ్ళకి ఎక్కువ ఇది మలేషియా సింగపూర్ ఆ ప్రాంతాలు ఎక్కువ ఈ ముత్యాల వ్యాపారమే. అలా సముద్ర తీరాల్లో ముత్యపు చిప్పలు దొరికే ఎక్కువ స్థలాలు కొన్ని ఉన్నాయన్నమాట. అక్కడ వాళ్ళు వెతికి వాడిని కనుగొంటారు. కనుగొని దాన్ని పగలు కొడతారు. పగలు కొట్టినప్పుడు లోపల ముత్యం ఉంటుంది. ముత్యం దాని కొన్ని ముత్యాలు తెల్లగా ఉంటాయి, కొన్ని గోల్డ్ కలర్లో ఉంటాయి, కొన్ని పింక్ కలర్లో ఉంటాయి, కొన్ని ఒక విధమైన బ్రౌన్ కలర్లో కూడా ఉంటాయి. నేను చూశాను, ఇవన్నీ చూశాను. పింక్ కలర్లో ముత్యం చూశాను, బ్రౌన్ కలర్ చూశాను, వైట్ చూశాను, గోల్డ్ కలర్ చూశాను. అంటే ముత్యాల క్రిమి యొక్క జాతిని బట్టి, చెప్పండి, క్రిమి యొక్క జాతిని బట్టి అవి ఆ వర్ణం వస్తాయి. ఎక్కువ శాతము 95% మాత్రం తెల్లగే ఉంటాయి. వాటిలో సైజులు కూడా ఉంటాయంట. చిన్న సైజు ముత్యం ఉంటుంది, పెద్ద సైజు ముత్యం కూడా ఉంటుందంట. కొన్నిసార్లు పెద్ద ముత్యాలు ఉంటాయంట, పెద్ద ముత్యాలు. అవి చాలా ఖరీదంట, అవి చాలా ప్రశస్తం అన్నమాట. అవి దొరకవైతే చాలా రేరుగా దొరుకుతాయి. అయితే ధనవంతులు వ్యాపారస్తుల దగ్గర ఈ ముత్యాలు దొరుకుతాయి. అయితే ఈ ముత్యము తయారు కావాలంటే మొదటి లక్షణం ఏంటి? ఒక ప్రాణి చనిపోవాలి. రెండవదిగా ముత్యం ఎలా ఉంటుంది చెప్పండి, మీరే చెప్పండి త్వరగా. తెల్లగా ఉంటుంది. సెకండ్ క్వాలిటీ ఇస్ ఎ వైట్, కంప్లీట్ వైట్ ఉంటుంది. ఎంత వైటో చెప్పలేను, తెల్ల. రెండవదిగా ముత్యం ఎలా ఉంటుందంటే, అందరు చెప్పండి, రౌండ్. చెప్పండి, రౌండ్ అంటే ఏంటి? వృత్తం, సర్కిల్, రెండు మూడు ముత్యాలు అంతే కదా. ఎలా ఉంటాయండి? ఒక చేతితో తయారు చేసినట్లుగా ఉంటాయి. మనకు కూడా అంత రౌండ్ షేప్లోకి రావు, రౌండ్గా ఉంటుంది. రెండు మూడు నాలుగవదిగా ముత్యము నఖిషి పని చేయబడి ఉంటుంది. చెప్పండి, నఖిషి, అది ఒక విధంగా మెరుస్తూ ఉంటుంది. బై ద ఫార్మేషన్ దాని తయారు, ఎక్కడ మీరు రంపంతో పెట్టి కోయండి, కోసిన డస్ట్ కూడా చూడండి మెరుస్తూ ఉంటుంది. రంపంతో కోస్తే కూడా మామూలు పిచ్చి పిచ్చి పూసలు ఉంటాయి, పూసలు వేరు. ఇప్పుడు
డెకరేటెడ్ పూసలు ఉంటాయి, అవి కూడా ముత్యాలలాగా ఉంటాయి. పైన కోటింగ్ అంతే, ఇది అవి కోసిందంటే లోపలంతా ప్లాస్టిక్ ఉంటుంది. అదే ముత్యం, ఒరిజినల్ ముత్యము ఎక్కడ కోసినా కూడా దాని లోపల నుంచి ఏమొస్తుంది, ఒక విధమైన షైనింగ్ డస్ట్ వస్తుంది అన్నమాట. ముత్యము ప్రాణం ఉంటుంది, ముత్యము రౌండ్గా ఉంటుంది, గుండ్రంగా ఉంటుంది, ముత్యము తెల్లగా ఉంటుంది, ముత్యము నక్షీ పనిగా ఉంటుంది. ఐదవదిగా, ముత్యము ఎక్కడ పడితే అక్కడ దొరకదు, అది విలువైనది. చెప్పండి, ఇది కాస్ట్లీ. ఒకసారి మేము మెడ్రాస్ వెళ్ళినప్పుడు సముద్ర తీరంలో ముత్యాలు అమ్ముతున్నారు. వాళ్ళు అన్నారు, సార్ ఇది ఏంటన్నాను, ఎంత బాబు అన్నాను. అంటే ఆయన ధర చాలా చెప్పాడు. అంత అవసరమా నాకు, నేను తీసుకొని ఏం చేసుకోను, ఊరికే పెట్టుకోవడం తప్ప ఇంట్లో నేను ధరించుకునే కాదు, వేసుకునే కాదయ్యా, ఊరికే షోకు పెట్టుకుంటా. అంటే అవన్నీ మాకు తెలుసు సార్, నువ్వు కొంటే కొను లేకుంటే పోనాడు. సరే అంత ధర ఎందుకు లేని చెప్పి వచ్చేసాను. చాలా ఖరీదు అవి, నేను రియల్గా జరిగింది చెప్తున్నాను. అది ముత్యం అనేది చాలా. ఒకసారి నేను ఎబ్రాన్లో ఉన్నప్పుడు ఒక ఆయన, ఒక బ్రదరు, ఆయన నీకు ఒకటి చూపిస్తా అబ్రాహ్మడు, చూపించాడు అంకులను, ఒకటి చూపించాడు, దీని ధర ఎంత ఉండొచ్చు అన్నాడు. నేను నన్ను ఒక 2,000-3,000 ఉండదు నేను అనుకున్నాను, 2,000-3,000 కాదు అబ్రాహ్మ్ చాలా ఖరీదు అన్నాడు. ఎంత ఉండదు సార్ అంటే, ఆయన చూపించాడు, అది పింక్ కలర్ ముత్యం అన్నమాట, గులాబీ రంగులో ఉంది ఆ ముత్యం, దీని ధర 2,00,000 అన్నాడు. ఇంత ధర కూడా ఉంటాయా అనిపించింది నాకు. ఫస్ట్ టైం నాకు అప్పుడు బైబిల్లో ఇంత లోతు తెలీదు. ఆ ముత్యం చూసినప్పుడు చాలా ఖరీదని చూపించి, దాని ప్యాకింగ్ డిఫరెంట్గా ఉంది, చాలా ఖరీదైంది కాబట్టి దాని ప్యాకింగ్ కూడా వేరుగా ఉంది. ముత్యము విలువైనది, అందుకే బైబిల్ చెప్తోంది అమూల్యమైన ముత్యం, 5 లక్షణాలు. కాబట్టి అంతేకాకుండా ఈ ముత్యాలను ఆభరణాలుగా ధరిస్తారు. చెప్పండి, అది రాజు కిరీటం, ముత్యపు కిరీటంగా పెట్టుకుంటారు, ముత్యాలతో కిరీటం ధరించుకుంటారు, ముత్యాలతో ఆభరణాలు ధరించుకుంటారు, ముత్యాన్ని ముత్యపు ఉంగరాన్ని పెట్టుకుంటారు. ముత్యము అది అలంకారానికి యోగ్యమైనది, అలంకారానికి యోగ్యమైనది. కాబట్టి ముత్యము మనకు పరిశుద్ధ గ్రంథములో యేసుక్రీస్తు పెండ్లి భార్యకు గుర్తుగా ఉంది. ఆఖరిగా యేసుక్రీస్తు యొక్క పెండ్లి భార్య. ఇప్పుడు 7 సంగతులు చెప్పాను, చూద్దాం. చెప్పండి చూద్దాం, మీకు ఎంతమాత్రం అర్థమైందో త్వరగా. 1, 2, 3 మీరు రాసుకుంటే గుర్తుంటుంది, మీరు ఊరికే చూసుకుంటుంటారు. చెప్పండి, ప్రాణి చనిపోవాలా, విలువై గుండ్రంగా ఉంటుంది, తెల్లగా ఉంటుంది, నక్షీ పని చేయబడి ఉంటుంది, విలువైనదిగా ఉంటుంది, ఆభరణానికి యోగ్యమైనది, ఆభరణం అలంకారం ఒకటి, యేసుక్రీస్తు సంఘానికి గుర్తుగా ఉంది. ఏదో ముత్యమే అంటున్నాం మనం, ముత్యానికి ఇంత పెద్ద బ్యాక్గ్రౌండ్ ఉంది, ముత్యానికి ఇంత పెద్ద. ఆ ముత్యం ఎవరయ్యా అంటే ఆఖరికి నేనే. అందరూ ఒకసారి చెప్పండి, ఆ ముత్యం ఆఖరికి ఎవరు, త్వరగా చెప్పండి, నేనే. నేను ఒకప్పుడు ఎవరంటే పనికిరాని పురుగును. ఏం ఎవరు నేను, పనికిరాని. ఆ పురుగు ఎవరు ఇష్టపడరు, తినడానికి కూడా పనికిరాదు, అది అట్లా సముద్రంలో పడి ఉంటుంది పిచ్చి పురుగులాగా. అది ఏమైంది ముత్యముగా మారింది. ముత్యంగా మారితే దాని కథే మారిపోయింది, దాని విలువ మారిపోయింది, దాని రంగు మారిపోయింది, దాని యొక్క నక్షీ పని మారిపోయింది. అది ఆఖరికి రాజుగారి కిరీటంలోకి వచ్చింది. ఆఖరికి యేసుక్రీస్తు పెండ్లి భార్యగా ఆమె లెక్కించబడుతుంది. అయితే ఈ ముత్యము ఒకని వశం అయిపోయింది. ఒకని చెప్పండి, ఒకని వాని పేరే అన్నాడు వాడు. అక్కడ రాయ మతే స్వార్థ 13 అధ్యాయం చదవండి. పరలోకరాజ్యం మంచి ముత్యమును కొను వెదకచున్న వర్తకుని పొలం. అతను అమూల్యమైన ఒక ముత్యమును, ఏ ముత్యం అంటే ఇది, అమూల్యమైన ముత్యమును కనుగొని. ఇక్కడ 3 వ్యక్తులు ఉన్నారు, జాగ్రత్త అండి. అమ్మ అందరేనమ్మా, అందరేనండి, అందరు చెప్పండి. వర్తకుడు ఎవరి, వర్తకుడు ఏసయ్య. ముత్యము, ముత్యం ఎవరు, నేనే. 3వది అమ్మేవాడు కూడా ఉన్నాడు, బిజినెస్ మ్యాన్, వ్యాపారస్తుడు వాడు. వాడు కూడా వాని దగ్గర కొన్నాడు. చూడండి వాని పేరు చూడండి, వాడు ఎవరు చూద్దాం. లుకాసు వార్త 4వ అధ్యాయంలో దొరుకుతాడు, చదవండి అందరూ. అందరు త్వరగా చదవాలా, లుకాసు వార్త 4వ అధ్యాయం. వాడు దొరికాడు మనకి ఇక్కడ. చదవండి లుకాసు వార్త 4వ అధ్యాయము, 4వ అధ్యాయం 5, 6 వచనాలు. 5, 6, 7 చదవాలి. 1, 2.
భూలోక రాజ్యములన్నిటినీ ఒక నిమిషములో ఆయనకు చూపించి ఈ అధికారమంతయు ఈ రాజ్యముల మహిమయు నీకిత్తును, అది నాకు అప్పగింపబడినది, అది ఎవనికి నేను ఇయ్యగోరుదును వానికిత్తును, కాబట్టి నీవు నాకు మొక్కితివా, ఇదంతయు నీ దగ్గర ఆయనతో చెప్పాను. అందుకు యేసు చాలు. ఒకడు ఉన్నాడు ఇక్కడ, వాని పేరు ఏం పేరు ఇక్కడ? సాతాను. ఏం పేరు? సైతాన్. సండే క్లాస్లో పాడింది, సైతానా సైతానా దగ్గరికి రావద్దు సై. వచ్చా మీకు ఆ పాట? రాదేమో, సండే క్లాస్ పాట. కాచే దేవుడు నాకు తోడు, కదిలించలేవు నన్ను నీవు, సైతానా సైతానా దగ్గరికి రావద్దు సైతానా. మంచి పాట అది, సండే క్లాస్ పాట. ఈ సైతాను అంతటా తిరుగుతాడు. వాడు యేసుప్రభు దగ్గర కూడా వచ్చాడు. యేసుప్రభు 40 రోజులు ఉపాసం ఉన్నాడు. జాగ్రత్త అండి, 40 రోజులు ఉపాసం అంటే ఎవరు ప్రత్యక్షం కావాలా? మామూలుగా మీరు అనుకోండి, నిజంగా 40 రోజులు ఉపాసం ఉంటే మీకు ఎవరు ప్రత్యక్షం కావాలా? దేవుడు ప్రత్యక్షం కావాలా? ఎవరు ప్రత్యక్షమయ్యారు? సైతాన్ ప్రత్యక్షమైంది. ఇదేం విచిత్రం, నాకు ఇప్పటికీ అర్థం కాదు. యేసుప్రభు 40 రోజులు ఉపాసం ఉండి ప్రార్థన చేస్తే దేవుడు ప్రత్యక్ష, యెహోవా దేవుడు ప్రత్యక్షం కాలా? ఎవరు ప్రత్యక్షమైనట్టు కూడా లేదు బైబిల్లో. అని ప్రార్థన చేసి ఆయన ఆత్మవశుడైంటే 40 రోజులు ఫాస్టింగ్ అండి, మాటలు కాదు, దాని పెద్ద హిస్టరీ ఉంది దానికి. 40 రోజుల తర్వాత అపవాది వచ్చి యేసుప్రభుని ఎత్తుకొని పోయింది అంట. ఎత్తుకొని పోయి ప్రపంచమంతా ఒక్క నిమిషంలో చూపించాడంట. ఒక్క నిమిషం, అందరు చెప్ప, ఎన్ని నిమిషాలండి? 2 నిమిషాలు, 1 నిమిషమా? 1 నిమిషంలో లోకమంతా చూపించాడు. చూపించి ఈ రాజ్యములు, దీని మహిమ, దీని అధికారములు నాకు అప్పగించబడి ఉన్నవి, నావి కాదవి, నా దగ్గర నాకు ఇవ్వబడినాయి. ఏమంటాడు? నాకు అప్పగింప. ఎవరిచ్చారు వానికి? బైబిల్ ఏమంటుంది? 115 కీర్తన చదవండి త్వరగా. అలాగే ఉంచుకున్న పేజీ వదలకండి. 115 కీర్తన చదవండి త్వరగా. 115 కీర్తన, 115 కీర్తన చదవండి, 16 వచనం. 115 కీర్తన 16 వచనం. ఆకాశములు యెహోవాశము. ఇక్కడ 115 కీర్తన 16 వచనంలో భూమిని ఆయన నరులకు ఇచ్చి ఉన్నాడని రాయబడింది. అందుకే దేవుడు అన్నాడు, భూమిని మీరు ఏలండి. ఆదికాండం 1:28లో సర్వభూమి మీరు ఏలండి అని చెప్తే మళ్ళీ వాళ్ళ మానవుని చేతిలో చివరికి పోయింది. సైతాన్ చేతి, సైతాన్ అంటున్నాడు ఇక్కడ, నాకు ఇవ్వబడి ఉంది అధికారములు, నాది భూలోకం అన్నాడు. యేసుప్రభు అన్నాడు, సరే నీదేలే, ఏమి ఇప్పుడు అన్నాడు. ఏం లేదు యేసుప్రభు, నాకు ఒక్కసారి మొక్కు, నా కాళ్ళు ఒక్కసారి మొక్కు. ఎన్నిసార్లు మొక్కు? ఒక్కసారి మొక్కితివా. ఏమంటాడు? అమ్మాట ఉందా? నువ్వు నాకు మొక్కి, చాలు చాలు, మొక్కితివా, నాకు మొక్కితి, ఒక్కసారి మొక్కు, ఎక్కువద్దు, ఒక్కసారి మొక్కు. ఈ భూలోకముల రాజ్యముల మహిమంతా నీకు ఇచ్చేస్తా. యేసుప్రభు అన్నాడు, నా భాషలో చెప్తాను. అందరు చెప్పండి, అందరు చెప్పండి అమ్మ, ప్లీజ్ అందరు చెప్పండి, గట్టిగా చెప్పాలి, యేసుప్రభు లాగా చెప్పాలి. నేను నీకు మొక్కను, నీ దగ్గర నుంచి కొంటాను. అందరు చెప్పండి, నేను నీకు మొక్కను. అదే మత్తయి సువార్త 13వ అధ్యాయంలో ఉంది, వాని దగ్గర కొని. ఎవరైనా చూడకుండా చెప్పండి, 1 కొరింథీయులు 6:19. ఇంత లేటా? మీరు విలువ పెట్టి, అబ్బా ఇప్పుడు చెప్తున్నారు, గుడ్సున్న మీకు. ప్రణగంధం 5:10, మనుష్యులను చెప్పండి కొని, వారిని దేవునికి ఒక రాజ్యముగా యాజకులంగా చేసేది కొని. మళ్ళీ వచ్చింది కొని. మత్తయి సువార్త 13లో కూడా, మత్తయి 13:45-46లో ఆ ముత్యమును కొని. అందరు చెప్పండి, అందరు చెప్ప, ముత్యమును కొనెను. కొంచెం సౌండ్ పెంచండి. ముత్యమును కొనెను, మనుష్యులను కొనెను. ఇంకేమో అంతేనా? విలువ పెట్టి కొనెను. చెప్పండి, ఉందన్నమాట 3 సార్లు. యెషయా 43:1లో కూడా ఉంది, నీవు నా సొత్తు, నీవు నా సొత్తు. ఇంకో మాట చూడండి, ఇక్కడ అపొస్తలుల కార్యములు 20:28 చూడకుండా చెప్పాలా? ఏముంది అక్కడ? దేవుడు, చెప్పండమ్మా, దేవుడు తన స్వరక్తమిచ్చి సంపాదించిన తన సంఘం. తెలుగులో సంపాదించ, ఇంకా చూడండి ఇంగ్లీష్లో పర్చేజ్డ్, ఇస్ కొనెను.
ఆయన తన స్వరక్తం ఇచ్చి కొన్నటువంటి తన సంఘం. ఇప్పుడు సైతానికి మన మీద అధికారం లేదు. ఎందుకు లేదు? ఒక ఆయన నన్ను ఒకప్పుడు ఫస్ట్ వాణి సొత్తు నేను, ఒకప్పుడు ఎవరు నేను? అపవాది సొత్తు. అయితే ఈ ముత్యాన్ని, ఈ పురుగును ఏం చేశాడు? ఏసయ్య కొన్నాడు. ఎంత ఇచ్చి కొన్నాడు? ఇప్పుడు వద్దాం అక్కడికి. ఎంత ఇచ్చి కొన్నాడు? పైసలు ఇచ్చా, ప్రాణం ఇచ్చా, ప్రాణం ఇచ్చి పైసలు ఇచ్చి ఇంకంతేనా? ఇంకా లంచం ఇచ్చా, స్వరక్తం ఇచ్చి అంతేనా? ఒకరు చెప్పారు, తనకు కలిగినదంతయు అమ్మి ఆ ముత్యమును. ఎవరైనా చూడకుండా చెప్పండి, యోహానుస్వార్త 1:4 ఏవో చూడకుండా చెప్పరా? చెప్పండి, 4 కాదు 3, 3 చెప్పండి. యోహానుస్వార్త 1:3 కలిగినది ఏదియు, మళ్ళీ ఒకసారి చదవండి అందరూ. కలిగినది ఏదియు, కలిగినదంతా యేసుప్రభువేనంట. కలిగినదంతయు పరలోకము యేసుప్రభువే, సింహాసనములు యేసుప్రభువే, భూలోకము యేసుప్రభువే, కలిగినది ఏదైనా రవ్వంత మట్టి యేసుప్రభువే. అయితే ఇదంతయు అమ్మి అన్నీ పోగొట్టుకున్నాడు. సిలువ మీద ఆఖరికి ఏమయ్యాడంటే రిక్తుడయ్యాడు. ఏమయ్యాడు? ఇంగ్లీష్లో బాగుంటుంది అన్నమాట, హిందీ మేము ఇంకా బాగుంటుంది. అంతే చెప్పండి, హిందీ బోలియే, హిందీ ఆతే ఆప్కో బోలియే, అప్నే ఆప్కో శూన్య కర్లియా బోలియే. ఇంగ్లీష్ చెప్పండి, హిమ్సెల్ఫ్ ఎంప్టీ, హీ బికేమ్ ఏ హిమ్సెల్ఫ్ ఎంప్టీ. ఆయన తన్ను తాను, తెలుగు చెప్పండి, ఆయన తన్ను తాను రిక్తుడిగా చేసుకున్నాను, రిక్తునిగా చేసుకున్నాను. నిజంగా ఒక మాట నాకు భలే బాధ అనిపిస్తుంది. అందరు చెప్పండి, ఆయన బంధింపబడి ఉన్నట్టుగానే పిలాచు ఎదుట నిలబడినాడట. బంధింపబడి ఉన్నట్టుగానే చేతులు కాళ్ళు ఆ గొలుసులతో బంధించి ఆ బంధించినట్లుగానే తీసి తిప్పారట. ఆయన ఎక్కడ పారిపోతాడని పిలాచు ఎదుట బంధించబడినాడు, నిలబడ్డాడంట. ఒక అక్రమకారులలో ఒకనిగా ఎంచబడ్డాడంట, శూన్యమైపోయాడంట. సిలువమ్రాను మీద ఆయన రిక్తుడిగా చేయబడ్డాడు. బైబిల్ అంటుంది, పాప మెరుగని ఆయన మన కోసము పాపముగా చేయబడ్డాడు. ఎక్కడయ్యాడు పాపముగా అంటే, కల్వరి సిలువ మీద మధ్యాహ్నము మొదలుకొని 3 గంటల వరకు దేశమంతయు చీకటి కమ్మెను. ఆ చీకటిలో ఏం జరిగిందంటే, నీ పాపము నా పాపము, చిన్నోడి పాపం పెద్దోడి పాపము, ఆ తర్వాత పితరుల పాపము, యేసుక్రీస్తు 3 పేర్లు, నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా చెప్పండి, రేపే కాదు నిరంతరం ఏకరీతిగా ఉన్న ఆయన నిన్నటి వాళ్ళ పాపము అంటే క్రీస్తుకు పూర్వము జీవించిన భక్తుల పాపము, ఆ తరము వారి పాపము, ఇప్పుడు తరతరముల పాపము, అందరి పాపము, చిన్నోడి పాపం పెద్దోడి పాపము, పాస్టర్ల పాపము బిషప్పుల పాపము, ఏ మనిషి పరలోకం వెళ్ళాలంటే యేసుక్రీస్తు పెనాల్టీ కడితేనే పరలోకం వస్తాడు. ఏ మనిషి పరలోకం వెళ్ళాలన్నా యేసుప్రభు ఎంగటల పెనాల్టీ మొత్తం. ఇప్పుడు కొన్నిసార్లు మనము దొంగరేలు ఎక్కుతాం. ఇప్పుడు దొంగరేలు ఎక్కారా లేదా మీరు? ఎక్కారా? నేను ఎక్కిన, యేసుప్రభు నమ్మకం ముందు దొంగరేలు ఎక్కిన, దొరికిపోయినాను, కడపలో దొరికిపోయినాను. అనంతపురం నుంచి తిరుపతి పోతున్నా, పోయినప్పుడు పోయాక రిటర్న్ వచ్చేటప్పుడు తిరుపతిలో కడపలో పట్టుకొని ఎక్కడరా మీదన్నాడు. అంటే మాది అనంతపురం సార్ అన్నాడు. దిగారు, టికెట్ అన్న, టికెట్ లేదు సార్ దిగినాడు. పెద్ద కథ అయింది. అప్పుడు ఏమైంది, టికెట్ ధర ఎంత మీరు చెప్తే నమ్మరు, టికెట్ 35 రూపాయలు. అప్పుడు 35 రూపాయలు అనంతపూర్ తిరుపతి 35 రూపాయలు, 35 రూపాయలు లేవు మా దగ్గర. కాబట్టి వాడేం చేశాడంటే 35 రూపాయలు టికెట్ అయితే 300 రాశాడు. దాన్ని ఏమంటారు? ఫైన్, జరిమానా. టికెట్ ధర ఎంత? 35. ఇప్పుడు దొంగ తప్పులు చేస్తారు, లంచం తీసుకున్నప్పుడు 2 లక్ష, వాడు ఇచ్చింది ఎంత? 20,000. ఒకసారి ఒక రైల్వే లైన్ మెన్ను ఆ లైన్ కనెక్షన్ చేయడానికి వాడు రైతు దగ్గర ఫ్రీగా చేయాలన్నమాట. ఫ్రీగా ఎవరు చేస్తారు? చేయరు. కాబట్టి వాడు ఏం, రైతు ఏం చేశాడు? 300 ఇచ్చాడు. ఎంత ఇచ్చాడు?
చెప్పాలి. ఏమిచ్చాడు? ఆ 300 యాంటీ కరప్షన్ బ్యూరో వాళ్ళ నుంచి తెచ్చాడు, పట్టించాడు, 300 తెచ్చాడు. ఆ 300 గవర్నమెంట్ వచ్చింది వాడిని పట్టుకుంది. ఎన్ని రూపాయలకి? వాడి జీతం ఎంత? వాడు గవర్నమెంట్ 40,000 జీతగాడు వాడు. 300కి పట్టుబడ్డాడు. మీరు నంబర్ చెప్తే ఉద్యోగం పోయింది, గవర్నమెంట్ సీల్ వేసేసింది. ఇంకెప్పటికీ ఏ గవర్నమెంట్ జాబ్ ఇంక రాకుండా. ఇంకప్పుడు మ్యారేజ్ కాలానికి, మ్యారేజ్ దగ్గర సంబంధాలు చూస్తాడు, ఇంక మంచి జాబ్ ఉందని చాలా మంచి సంబంధం చూసుకుంటాడు. ఆ దెబ్బకు జాబ్ పోయేసరికి మీ నంబర్ చెప్తే 7 మళ్ళీ పెళ్లి కాలేదానికి, సంబంధాలు కుదరలేదు, జాబ్ లేదు, గవర్నమెంట్ జాబ్ రాదు, ప్రైవేట్ జాబులు తిరిగి 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 ఆఖరికి ఇప్పటికీ గవర్నమెంట్ జాబ్ లేదని, సరైన జాబ్ లేదు. తీసుకుంది ఎంత? పెనాల్టీ ఎంత కట్టాల్సి వచ్చింది? ఒక జీవితం దొరికారు, లైఫ్ పోతుంది. ఇప్పుడు ఒకవేళ సర్వీస్లో ఉన్నప్పుడు కనుక జాబ్ పోయిందనుకో, లంచం దొరికారనుకో, వాళ్ళ జీవితం ఇంకా అన్యాయం అవుతుంది మొత్తం. సర్వీస్ రాదు, సాలరీ రాదు, పెన్షన్ రాదు, అన్ని సీల్ చేసి పడేస్తుంది. జైలుకు కూడా పంపిస్తారు. కొద్దిగా జైలు కూడా వచ్చాడు ఆయన, పోలయ్య అని పేరు. అంటే ఒక మనిషి నేరం చేస్తే నేరానికి పెనాల్టీ వేరు ఉంటుంది. ఎస్ప్రూ కట్టింది, అసలు కట్టలే ఆయన. ఏం కట్టాడు? పెనాల్టీ. క్రీస్తు చేస్తున్నందున వారికి ఆ శిక్ష ఎవరి మీద పోయింది? ఎస్ప్రో మీద పోయింది. ఈ ముత్యాన్ని విడిపించడానికి, ఈ ముత్యాన్ని కొనడానికి, ఈ ముత్యమును తనది చేసుకోవడానికి, తన పెండ్లి భార్యగా చేసుకోవడానికి ఆయన వెల ఇచ్చి కొన్నాడు. ఇది వాస్తవం, ఇది నిజం. అందుకే ఈ ముత్యమును ఆయన కొనెను. ఏమని రాయబడింది? కొనెను. మనం ఒక 3-4 లేఖనాలు చదివేద్దాం, చదివేసుకుని ఆరాధనకి వెళ్ళిపోదాం. చదవండి త్వర త్వరగా. ఎస్ఐ 43:1 తీశారండి. త్వరగా ఎవరైనా చదివేసాను, టైం అయిపోయింది. ఎస్ఐ 43:1 చివరి భాగం. భయపడకుము నే పేరు పెట్టి పిలిచున్నాను, నీవు నా సొత్తు. చదవండి మళ్ళా 1 కొరింథీయులు 6:19 త్వరగా. మీరు విలువ పెట్టి కొనబడినవారు గనుక మీ దేహంతో దేవుని విలువ పెట్టి కొనబడినవారు. అపొస్తల కార్యములు 20:28 త్వరగా చదివారా, తీశారా? 20:28 దేవుడు తన స్వరక్తమిచ్చి సంపాదించుకున్న తన సంఘము. కాబట్టి అందుకే వాళ్ళు ఏమన్నారంటే, పరలోకముల గుంపు ఎవరంటే, ఆ గుంపులో లిస్ట్ ఉంది, ప్రతి జనము, ప్రతి భాష, ప్రతి గోత్రము, ప్రతి ఏమంటే, అంతేనా? మూడేనా? 3 ప్రతి లింకం చూడండి ఒకసారి. ప్రణ గ్రంథము 5:9-10 మనం చదివాం ఆల్రెడీ. చూడండి అక్కడ నేను చెప్తాను, అందరూ గమనించండి. ప్రతి ప్రజలోను, ప్రతి వంశములోను, ప్రతి వంశము, ప్రతి భాష, ప్రతి ప్రజ, ప్రతి జనము, 4 కేటగిరీస్. ఎవరెవరండి? ప్రతి వంశం, ప్రతి భాష, ప్రతి ప్రజ, ప్రతి జనం, అన్ని జాతుల ప్రజలు రక్షించబడాలన్నది దేవుని సంకల్పం. వారందరి కొరకై జాగ్రత్త తీరండి. అందరికి ఒకసారి చెప్పండమ్మా, మనిషి తప్పు చేసినందుకు నరకానికి పోవట్లేదు, యేసుప్రభును అంగీకరించినందుకే నరకానికి వెళ్తున్నాడు. యేసుప్రభును ఎందుకంటే తప్పు చేసినందు వాడు నరకానికి పోతాడంటే ఫస్ట్ నేనే పోతానేమో, నేను ఎక్కువ తప్పులు చేసి ఉండొచ్చు, నీకేం తెలుసు? నాకన్నా నువ్వు ఎక్కువ తప్పులు చేసి ఉండొచ్చు, నీకేం తెలుసు? లోకంలో తెలియకపోవచ్చు. తప్పు చేసినందుకు నరకానికి ఎవడు పోవాల్సిన అవసరం లేదు, యేసుప్రభు నమ్మనందుకే. అందుకే బైబిల్ ఆ మాట చదవండి, 1 యోహాను పత్రికలో ఉంది ఆ మాట. 1 యోహాను పత్రిక 4:4 ఉంది. 1 యోహాను పత్రిక 4:4 చదవండి. 23 వచనం, 23 వచనం. ఆయన ఆజ్ఞ ఏదనగా, 3:23 ఆయన ఆజ్ఞ ఏదనగా, ఆయన కుమారుడైన యేసుక్రీస్తు నామమును నమ్ముకొని. చాలు, అక్కడి చాలు, అక్కడి చాలు. ఆయన ఆజ్ఞ, అందరు చెప్పండి, ఆయన ఆజ్ఞ ఏదనగా, ఆయన కుమారుడైన యేసుక్రీస్తును నామమును నమ్ముకొని. యేసుక్రీస్తు నామమును నమ్ముకోవడమే దేవుడు మానవాళికి ఇచ్చే ఆజ్ఞ. ఆ నామము నమ్ముకుంటే చాలు, మనము దేవునికి రాజ్యముగాను యాజకులను గాను. ఒక చిన్న మాట చెప్తున్నా, నువ్వు యేసుక్రీస్తుని ఇంకా విశ్వసించలేదనుకో, నువ్వు పురుగే. నువ్వెవరు?
పురిగి యేసు ప్రభు నమ్మావనుకో నువ్వెవరు ముత్యం ముత్యంకి కథే మారిపోతుంది రంగు మారిపోతుంది దాని రౌండ్ రౌండ్ అంటే అర్థం రంగు ఈ ఒక విషయం చెప్పనా ముత్యానికున్న ఏడు క్వాలిటీస్ చెప్పా కదా ఆ ఏడు యేసు ప్రభువే ముత్యములో నీ బంగారం వెండిలో ఏముండదు ముత్యములు ఏమున్నట్లు అది మొత్తం జీవమే లాలా జలమే చెప్పండి లాలా జలమే ముత్యము అంటే దాంట్లో ఏమున్నట్లు జీవం ఉన్నట్లే ఒక ప్రాణి అది ఒక ప్రాణి యొక్క సలైవ జీవం యేసుప్రభు పేరు ఏం పేరు జీవం యేసుప్రభు అంటే రౌండ్ యేసుప్రభు అంటే వృత్తం ఆరు ఆశ్రయపురాలు ఉన్నాయి వాటిలో చివరి ఆశ్రయపురం పేరు గోలాను ఏం పేరు గోలాన్ యెహోషువ 20 అధ్యాయంలో ఉంటుంది గోలాన్ అంటే అర్థం ఏంటంటే దెర్ ఇస్ నో బిగినింగ్ దెర్ ఇస్ నో ఎండింగ్ వృత్తానికి ఏముండవండి చెప్పండి వృత్తంకి ఏముండవు సర్కిల్కి ఏముండవండి రే భూమి గుండ్రంరా అంటారు తెలుసా మీకు భూమి గుండ్రంరా అంటే రే అంత సులభంగా తీసేదిరా అని అర్థం అన్నమాట భూమి గుండ్రం ఎప్పటికైనా మళ్ళీ తిరిగి ఆటికి వస్తావని ఎప్పటికైనా తిరిగి ఆటికి వస్తావు మనం అతిశయించడం వీల్లేదు అయితే విషయం ఏంటంటే నిన్న ఒక మందిరానికి వెళ్ళాం పెళ్ళికి నిన్న నయమైన వాళ్ళ అన్న కూతురు పెళ్ళి ఉంటే వెళ్ళాం ఆ పెళ్ళి వెళ్తే ఆ మందిరంలో ఒక వాక్యం చదివాం భలే అనిపించింది ఐఆమ్ ద ఆల్ఫా ఒమేగా ఐఆమ్ ద బిగినింగ్ అండ్ ఎండింగ్ ఐఆమ్ ద ఫస్ట్ అండ్ లాస్ట్ నేనే మొదటివాడను నేనే ఆది నేనే అల్ఫా అల్ఫా ఒమేగా అంటే హిబ్రీ భాషలో అక్షరాలు అవి మన ఆ ఈ ఉంటాం లేదా ఆ అంటే అల్ఫా అని ఒమేగా అంటే బండిరాణి ఏమర్థమైంది మీకు బండిరా అంటే తెలుసా మీకు క్షేత్రజ్ఞ బండిరా ఆలోడు వస్తారు మీకు వస్తాయా అచ్చులలో వస్తాయా గుణితాలు వస్తాయా కొందరు ఇంకా తెలుగు చక్కగా చదవరు తెలుగు అన్ని తప్పులు చదువుతారు అంటే వాళ్ళకి ఇంకా అక్షరాలు వాళ్ళు రావని అర్థం నిజమండి మీకు పరీక్ష పెడితే మీరు సగం మంది ఫెయిల్ అవుతారు తెలుగు పరీక్ష ఏం పరీక్ష ఇంకా ఇంకా కూడు కూడు చదివిటారు ఎంతమంది లేరు మీలో లేరయ్యా అవునా కదా అయితే యేసుక్రీస్తు ఆ అక్షరం ఆయనే బండిరా తెలుగు భాష ఎబ్రి భాష అల్ఫా ఆయనే ఒమేగా ఆయనే ఆయనే అల్ఫా ఆయనే ఒమేగా సికింద్రాబాద్లో అల్ఫా హోటల్ తెలుసా మీకు యేసుప్రభు నమ్మ ముందు వరంగల్ నేను కడపలో ఉన్న అనంతపురంలో ఉన్నప్పుడు ఎవరు చెప్పి అల్ఫా హోటల్లో టీ తాగలరా అల్ఫా హోటల్లో టీ తాగలరా నేను హైదరాబాద్ దిగినాక ఫస్ట్ సికింద్రాబాద్ దిగుతాను ఫస్ట్ టైం ఇది అల్ఫా హోటల్ అన్నారు వెళ్ళి ఆ ఛాయ్ తాగినప్పుడు బా పరలోకం కనపడింది నాకు ఇక్కడే ఉందేమో పరలోకం అన్నంత సంతోషమైంది నా కోరిక తీరింది ఏం కోరిక అల్ఫా హోటల్లో ఛాయ్ తాగిన దాని హోటల్ పేరు ఏం పేరు అల్ఫా ఒమేగా హాస్పిటల్స్ ఉంటాయి ఎక్కువ శాతం హాస్పిటల్స్ పేర్లు ఒమేగాని ఉంటాయి ఒమేగా హాస్పిటల్ మా మాదాపూర్కి పోతే లోపలికి పోవాలంటే అక్కడ ఒమేగా హాస్పిటల్ ఉంది పెద్ద హాస్పిటల్ యేసుప్రభు పేరే అల్ఫా ఒమేగా యేసుప్రభు మొదటివాడు కడపడు యేసుప్రభు ఆది అంటాం అంటే అర్థం ఏంటంటే ఓలా గోలాన్ ఎవరైనా నీ జీవితానికి ఆది ఆయనే నువ్వు భూలోకానికి వచ్చినప్పుడు మ్యానుఫ్యాక్చరింగ్ డేట్ వచ్చింది నువ్వు ఈ లోకంలోంచి వెళ్ళిపోయేటప్పుడు ఎక్స్పైర్ డేట్ అప్పుడు ఏ మెడిసిన్కైనా ఏ మాత్రకు ట్యాబ్లెట్కి పౌడర్ డబ్బా తెలుసా నాకు భలే దురాశ పోరండి ఒకసారి డీమార్ట్ పోయినా డీమార్ట్ పోయి పౌడర్ డబ్బాలు కనపడితే తక్కువ రేట్ అని చెప్పి అంటే కొంచెం తగ్గించాడనమాట నాలుగు డబ్బాలు తెచ్చుకున్నా పూసుకుందిలే వేసుకుందిలే అట్లే పెట్టుకున్నా ఫోటో షోగా ఓ రోజు చూస్తే ఎక్స్పైర్ డేట్ అయిపోయినాయి అన్నిటికీ ఏమైపోయినాయి ఎక్స్పైర్ డేట్ అన్ని మీ నంబర్ చెప్తే నిర్దాక్ష్యంగా చెత్తబుట్లు వేసినాం ఓ రోజు మనకు కూడా ఎక్స్పైర్ డేట్ అయిపోతుంది ఏమవుతుందమ్మా ఒమేగా అయిపోతుంది యేసుప్రభు అంటే ఆయనకు ఒమేగా లేదు ఆయనే అంతం ఆయనకు అంతము లేదు ఆయన మన జీవితానికి ఆది ఆయనే అంతం ఆయన అది ఉత్తమ ముత్యం చెప్తోంది ముత్యం రౌండ్గా ఉందంటే అర్థం ఏంటి ఒరే మానవా ఆయనేరా నీకు ఆది అంతమని రెండు మూడోదిగా ముత్యం తెల్లగా ఉంటుంది పరిశుద్ధుడు దూతగణములు ఏమన్నారు పరిశుద్ధుడు అని రాత్రింబగళ్ళు మానక పొగుడుచున్నాయంట రాత్రింబగళ్ళు దివారాత్రులు ఒకటే మాట హోలీ 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 ముత్యం ఏమంటుంది దేవుడు పరిశుద్ధుడు దానికి భాష లేదు ముత్యం మాట్లాడుతుందా చెప్పనమ్మా ముత్యం మాట్లాడుతుందా కానీ తను చూపిస్తుంది ముత్యం నాకు జీవం ఉంది
నేను ఆది అంతం చూపిస్తున్నాను, లేనివాణ్ణి చూపిస్తున్నాను. మూడవదిగా నేను తెల్లగున్న పరిశుద్ధుని. దేవుడు ఎలాంటి వాడు? పరిశుద్ధుడని మాట్లాడుతోంది ఏది? ముత్యం. మూడు. నాలుగవదిగా ముత్యం నక్షి మెరుస్తుంది. పరిశుద్ధుడు ఆయనలో ఉన్న ప్రత్యేకత ఏంటంటే ఆయన నక్షి పని చేయబడినవాడు. యేసుప్రభు ఎవరు? ఓ పాట ఉంది, స్తోత్రింతుము నిన్ను మాదు తండ్రి అనే పాటలో ఆయన స్వరూపమును వర్ణిస్తారు. గువలా వంటి కన్నులు, పూలా వంటి చెక్కిళ్ళు, వలా వంటి కన్నులు. ఆయన నక్షి యేసుక్రీస్తును వర్ణించాలంటే కుదరదు, ఇప్పుడు నాకు సమయం లేదు. ఆయన వర్ణించాలంటే ఎన్ని కోణములు ఉన్నాయి ఆయన వర్ణించడానికి. ముత్యం అంటుంది నేను ఎక్కడ రంపం పెట్టి కోసిన డస్ట్ కూడా మాట్లాడుతుంది నాది. ఏమంటుంది? నీ నక్షి పని చేయబడిన దాన్ని, పౌడర్ పౌడర్ మాట్లాడుతుంది. నీ నక్షి పని చేయబడిన దాన్ని, ఆయన సౌందర్యం, ఆయనకున్నటువంటి ప్రత్యేకత గురించి మాట్లాడుతుంది. నాలుగైన ఐదవదిగా అది రాజుల యొక్క ఆభరణానికి ఉంటుంది. యేసుక్రీస్తులో ఆయన బైబిల్లో ఒక మాట ఉంది, ఆయన దేవుని కుడి చేతిలో, ఆయన చేతిలో రాజకీయ మకుటముగాను భూషణ కిరీటముగాను నువ్వు ఉన్నావు. ఏమంటే మనము రాజకీయ మకుటము భూషణ. ఒక దినము రాబోతోంది, నిన్ను దేవుడు ఎక్కడ ఉంచుతున్నాడో పరలోకంలో తెలియదు, అర్థం కాదు. అది మన జ్ఞానానికి అందని విషయం. ఆఖరిగా ఆ ముత్యము యేసుక్రీస్తు పెండ్లి భార్యను చూపిస్తుంది. గుణవతి అయిన భార్య ఎవరు? ఆ భార్య సంఘమే. సంఘం ఎవరంట? యేసుక్రీస్తు యొక్క గుణవతి అయిన భార్య. కాబట్టి ఈరోజు మనం ఒక మాట ఆరాధనలోకి వెళ్ళిపోతున్నాం. ఆరాధనలో మొదటి మీ మాటలు ఎట్టుండాలంటే, ప్రభా నేను ఒకప్పుడు పురుగుని. ఎవరు నేను? ఈ పురుగు ఏమైంది? నిన్ను దర్శించింది. నేనేమైంది? ముత్యంలోకి పైనుంచి ఏం పడింది? మంచు బిందువు. పైన అంటే అర్థమేంటి? వాన్ అంటే ఎవరు? దేవుడు పరమాత్ముడు. నేను నిన్ను దర్శించినాడు, నిన్ను తాకినాడు. నువ్వు ఆయన వెతకలేదు, నీకు ఇష్టం లేదు ఆయన అంటే. ఒకప్పుడు ఆయన అంగీకరించాలని ఇష్టం కూడా లేదు. అలాంటిది నీ అందరు చెప్పండి అన్నమాట. నా ప్రమేయం లేకుండానే, మీరు చెప్పరు, అందరు చెప్పండి. నా ప్రమేయం లేకుండానే, మీరు చెప్పట్లే. నా ప్రమేయం లేకుండానే నా జీవితంలోకి వచ్చేసాడు, అవునా కదా? నువ్వు వెతికి వెతికి కోరి కోరి యేసుప్రభుని నమ్ముకున్నావా? నాకు వద్దే వద్దన్నావు యేసుప్రభుని. అమ్మో యేసుప్రభుని వద్దు. యేసుప్రభుని నమ్ముకుంటే సినిమాలు పోతాయి, షికారులు పోతాయి, లోకం పోతుంది, అన్నీ పోతాయి, ఫ్యాషన్లు పోతాయి, డిజైన్లు పోతాయి. నాకొద్దు యేసుప్రభు. అది ఎంత అవాయిడ్ చేసినావు నువ్వు యేసుప్రభుని. నాకొద్దురా బాబో యేసుప్రభు అన్నావు. అయినను నీ జీవితంలోకి ఎలా వచ్చాడైనా బలవంతంగా ఎంటర్ అయినాడు, నీ జీవితాన్ని మార్చేశాడు. పురుగు వంటి నీ జీవితాన్ని ముత్యంగా మార్చేశాడు. ఇది అద్భుతం. ఇదేంటి అద్భుతం? ప్రభు నన్ను ఇంతగా చేసినందుకే. ఆయన సౌందర్యం నాకు ఇచ్చాడు, ఆయన పరిశుద్ధత నాకు ఇచ్చాడు, ఆయన నక్షి అందాన్ని నాకు ఇచ్చాడు. ఆయన పెండ్లి భార్యగా నన్ను చేసుకు, నన్ను ఆయన భూషణ కిరీటముగా ధరించనై ఉన్నాడు. నాకు ఇప్పుడు అంతం లేదు. ఏం లేదు? నాకేం లేదు. ఇప్పుడు క్రీస్తు చేసినందున వారికి ఏ శిక్షా విధి లేదు, నాకే శిక్ష లేదు. చావైతే లాభం, చావైతే లాభం. అది ధన్యత, అది నాకు మరీ మేలు. పౌలు ఏమన్నాడు? అది నాకు మరీ మేలు. నేను వెళ్ళిపోయి ఆయనతో ఉంటాను, నేను త్వరగా వెళ్ళి ఆయనతో ఉండవాలని కోరుచున్నాను అంటాడు. కాబట్టి మనకు అన్ని ఏది జరిగినా క్రీస్తు యేసులో అది లాభంగా మార్చేశాడు. ఎంత ధన్యత! ముత్యానికి ఎంత బ్రతుకు వచ్చింది, ఈ పురుక్కి ఏమొచ్చింది, ఇంత గోల్డెన్ లైఫ్ వచ్చింది. నన్ను ఒక రాజ్యముగాను యాజక రూపమైన రాజ్యముగా దేవుడు నన్ను చేశాడు. నాకు కొత్త పాట నా హృదయంలో ఒంట్లోకి ఇవ్వబోతున్నాడు. ఇప్పటికీ ఆ పాట వచ్చేసింది, మా రక్షణకై నీకు స్తోత్రం. ప్రభు మాటలు దీవించుగాక. రండి పాట. లేచి నిలబడదామండి, లేచి నిలబడదామా? ఒకసారి లేస్తే కళ్ళు కాళ్ళు ఫ్రీ అవుతాయి. లేచి నిలబడదాం.